नमस्ते डीएन फाइव न्यूज के स्वागत मुंदुगा ముఖ్యాంశాలు వేటపాలెంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆత్మీయ సమావేశం దేశాయపేట నివేశన స్థలాల కేసులో హైకోర్టు తీర్పు పట్ల లబ్ధిదారుల ఆనందం పచ్చురు బాగులు అక్రమంగా మట్టి తవ్వకాలు పట్టించుకొని అధికారులు చిరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ వేటపాలెం మండలంలో జగనన్న కాలనీల నిర్మాణం పూర్తి చేయాలన్న ఎంపీడీఓ ట్రాఫిక్ నియంత్రణ పేరుతో చిరాల మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలన్న దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలానీ చిరాల శ్రీ గౌతమి విద్యా సంస్థలో పర్యావరణ దినోత్సవ వేడుకలు వేటపాలెం మండలం నాయనేపల్లిలోని పాత మార్కెట్ వద్ద ఉన్న జెండా చెట్టు ఎదురు గల్లీలో షేక్ షమీం నివాసం వద్ద మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో చిరాల శాసనసభ్యునిగా తన గెలుపు సహకరించాలని కోరారు తాను శాసనసభ్యుడిగా పనిచేసిన 10 సంవత్సరాలు అనేక అంతర్గత రోడ్లు డ్రైన్లు నిర్మాణం జరిగిందన్నారు డాక్టర్ పాలెటి రామారావు శాసనసభ్యునిగా ఉన్న రోజుల్లో చీరాల వేటపాలెం అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి బాబురావు అందే శ్రీనివాసరావు షేక్ నూరుల్లా షేక్ నాగూర్ గవిని శ్రీనివాసరావు కటకం శ్రీనివాసరావు పి వెంకటేశ్వర్లు సయ్యద్ రసూల్ పాల్గొన్నారు చీరాల ప్రజలందరికీ పరిచయం ఉన్నటువంటి డాక్టర్ గారు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు అది ఎటువంటి పార్టీ అయినా సరే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి మనకి ఆయా పార్టీలకు ఇన్ఛార్జీలు ఉన్నారు అండి భవిష్యత్తులో అధిష్టానం ఎలా చెబితే అలా గతంలో అధిష్టానం డాక్టర్ గారికి సీట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా బలరాం గారు లాంటి వాడిని పంపించడం జరిగింది వాడిని డాక్టర్ గారు వెనకాలంటి గెలిపించారు రేపు మరలా మన డాక్టర్ గారికి అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ అయినా సరే రెండు పార్టీల్లో ఉండొచ్చు ఇవాళే కాదు రేపైనా సరే ముందుగా అసెంబ్లీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని బూత్ కన్వీనర్ని బలమైన తెచ్చుకుంటూ ఒక అవగాహన చేసుకుంటూ మన డాక్టర్ గారు ముందుగా కలవడం జరిగింది ఇంకా మరలా రెండు సార్లు మూడు సార్లు వస్తారు ప్రతి చోటకి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్యకర్తలు ఇబ్బంది పడద్దు బాధపడద్దు జెండా పట్టుకుని తిరిగి మనం నష్టపోయామే అనే అవగాహన వద్దు దాన్ని పోగొట్టే దృష్టితోనే డాక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది మన మనోధైర్యాన్ని పెంచుకుంటూ మనకెందుకు అనుకుంటే మనం వెనకాలే పోతాం అభివృద్ధి ఉండదు అందరం కూడా డాక్టర్ గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేసి ఆయన్ని బలపరచాలని కోరుకుంటూ అలానే ముందు ముందు ఏ కార్యక్రమం ఉండా షమీన్ అందుబాటులో ఉంటే షమీన్ ద్వారా మీకు ఫోన్ చేసి చెప్తాం అతను కలుపుకొని మీరందరూ డాక్టర్ గారిని బలపరుస్తారని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు వేటపాలెం మండలం దేశాయపేటలో నివేశన స్థలాలపై లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా లేఅవుట్ స్థలంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఆనందోత్సాహాల మధ్య టపాసులు కాల్చుకొని మిఠాయిలు పంచుకున్నారు 20 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన స్థలాలను శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ కృషి ఫలితంగా తమకు దక్కాయని ఆనందం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తమకు స్థలాలు దక్కకుండా అనుచరులతో కోర్టులో కేసులు వేసినప్పటికీ కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య లేళ్ల శ్రీధర్ కన్నా లక్ష్మారావు గుత్తి విశ్వేశ్వరరావు కాగితానందరావు బొనిగల ఇంతులు పృథ్వీ చంద్రమోహన్ బొడ్డు సుబ్బారావు కన్నా ప్రసాద్ పాల్గొన్నారు అందరు కలిసి లేనోడికి ఇస్తున్నారు నీకే అంత బాధగా ఉంటే నువ్వు చేసిన అక్రమాలు ఎన్ని ఉండే చెప్పమాను ఒకసారి రమ్మాను ప్రెస్ మీట్ పెట్టమాను ప్రెస్లో కూర్చుంటాం ఆయన చేసింది ఏందో ఇప్పుడు ఈ బలరాం గారు చేసింది ఏందో తెలిసిపోయింది ఈ 4 సంవత్సరాల్లో బలరాం గారు ఏం చేశాడు నువ్వు అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఎక్కడ చేసావు ఏ పేదోడికి నువ్వు ఇచ్చావు ఎంతమందికి ఇచ్చావు నువ్వు చెప్పమాను ఒకసారి చిన్న చిన్న స్లిప్పులు ఇచ్చావు ఇప్పటికి కూడా అది ఒక కాలువల కట్ల మీద పాములో పొట్టల్లో బతుకుతున్నారు అక్కడ దాకా వదిలిపెట్టి ఇదేంది ఇక్కడ శవాలను తీసుకునేసావు నువ్వు నువ్వు 30 వేలు కొని సెంటు 2 లక్షలకు అమ్ముకున్నావాడు నువ్వు ఇక్కడ ఏదో నీకు ఒక ఎకరం పొలం ఉందని చెప్పి అది కదిలిస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ అంటే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కోతలు కొత్తావా ప్రెస్ మీట్ పెడదాం
పబ్లిక్ జనాలు కూర్చోబెడదాం రమ్మని ఎవడన్నా ఉంటే మొక్కడు ఉంటే రమ్మని చెప్తాం. అంతేగాని కోర్టులోకి వెళ్ళి ఏం చేయగలవు కోర్టులోకి వెళ్ళి వీళ్ళందరి బీసీలు 20 సంవత్సరాల క్రితం ఇచ్చాం. అప్పుడు 2003లో ఇచ్చాం. అప్పుడు నిజమైన నిరుపేద నీకు కూడా తెలిసిన విషయం అది. ఇలా ఆడుండవాడు ఈడుండవాడు అంటే నువ్వు ఎస్సీలకి ఏం చేసావు బీసీలకి ఏం చేసావు? నేను అభివృద్ధి చేసే నేను చీరాలను ఇప్పుడు చూసుకోమను. ఈ 4 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అయింది? అవకాడ 10 సంవత్సరాల్లో నువ్వు ఎంత అభివృద్ధి చేసావు ఒకసారి చెప్పమను. వేసిన రోడ్లకు కూడా డబ్బులు తీసుకున్నవాడు నువ్వు. ఎక్కడ లేదో చెప్పమని కుందేరు చూడండి, కుందేరు పరిస్థితి చూడండి. 3 బిల్లులు దానికి ఎక్కడి నుంచి వచ్చేది నీకు తెలియదా? ఇది స్లిప్పులు ఇచ్చి జనాన్ని మోసం చేయటం నీకు తెలియదా? ఈ రోజు వరకు అసలు నువ్వు నీ ఇంటి పక్కన ఉండే వాళ్ళు నువ్వు అసలు ఉండ ఇల్లు పరిస్థితి ఏంది? అది చర్చికి సంబంధించింది మాది. దాన్ని కూడా ఆకుపై చేసుకున్న మొగోడు నువ్వు. నువ్వు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనేది తప్పు. అది ఆ విధానం తప్పు. దాన్ని మార్చుకో కృష్ణమోహన్, అది తప్పు. అది ఆ విధానం తప్పు. నీకు జడ్పీటీసీ కాడ నుంచి ఇద్దరు 20 సంవత్సరాలు నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు అంత డోడు పెట్టయ్యావు. మన ఇద్దరు ఒక నెలలోనే వచ్చాం కదా రాజకీయంలోకి. మీ అయ్యం సంపాదించే పట్ల మా అయ్యని సంపాదించి పట్ల మీ ఇద్దరం అట్లాగే ఉన్నాం. ఇవాళ నువ్వేదో కోతలకు వచ్చి ఇక్కడికి వచ్చి జనాన్ని వేసుకొని వచ్చి కర్రలు తీసుకొని వచ్చాం అనేది తప్పది. ఆ విధానం మార్చుకోండి. మీరు ఆ విధానం మార్చుకొని దయచేసి పేదలకు ఇచ్చే ఉండా తీయమనండి. 15 ఎకరాలు ఉంది ఇక్కడ. 15 ఎకరాలు తీసి పేదలకు ఇవ్వండి. నువ్వేమైనా ఇచ్చావా? నువ్వు 30 వేలు కొని 2 లక్షల కాడికి అమ్ముకున్నావు సెంటు. అంతేగాని ఎవరికి ఇచ్చింది ఏం కాదు కదా. అది ఏంది ఆ బిల్డింగ్ ఏంది? ఆ బిల్డింగ్ పరిస్థితి ఏంది? దేనికది ఏంది? నీ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండే కదా. నువ్వు వేసే అమ్మిన ఇసుక పరిస్థితి ఇక్కడ నీ నవరీళ్ళని పెట్టుకొని ఇక్కడ అమ్మిన ఇసుక పరిస్థితి ఏంది ఈ ప్లేస్లో? దీనికి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు? సర్వే నెంబర్ కింద ఉంది. ఆ సర్వే నెంబర్ కింద అందరికి కూడా 2 సెంట్లు మాత్రమే ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. ఈ 2 సెంట్లు ఇచ్చింది ఎవరంటే ఎవరికంటే బడుగు బలహీన వర్గాల వారికి, చేనేత వర్గం. ఈ చేనేత వర్గం అనే వాళ్ళకి ఇక్కడ ఎవరు కూడా ఒక ఎకరం పొలం లేదు. ఎకరాల కోసం వీళ్ళు ఆశించాలా? కేవలం 2 సెంట్ల స్థలం కోసం ఎంత పోరాటం చేశారు 20 ఏళ్ల పాటు నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాను కాబట్టి. ఈ ఆ పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ ఇల్లు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అందరూ వచ్చి ఆపడం జరిగింది. ఎందుకు ఆపారంటే ఆ టైంలో ఇసుక కొట్టుకెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడ ఇసుక కొట్టకూడదని చెప్పేసి ఒక బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మాట మన్నించుతారు. ఇక్కడ వాళ్ళందరూ మన్నించి 20 సంవత్సరాల పాటు వేచి ఉన్నారు. అక్కడ వేచి ఉండి అక్కడ ఇల్లు కానీ ఏమి కట్టుకోకుండా ఇప్పుడు ఉంటే ఆ తర్వాత ఇక్కడ అడవిలాగా పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఆ తర్వాత ఎప్పుడైతే కాలనీ వచ్చిందో ఈ కాలనీ వచ్చిన తర్వాత మాకు కూడా ఈ మా స్థలాలు మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి అనేక సార్లు ఈ బృందాలుగా వీళ్ళు వాళ్ళు కూడా కలిసి ఎస్సీస్ బీసీస్ అందరు కలిసి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఇస్తానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆనాడు ఫైల్ కనపడకుండా చేసేసారు. ఆ ఫైల్ లేకపోయేసరికి మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఈ సందర్భంలో మరి అనుకోకుండా మనకి మరి మాట చెబితే మడమ తిప్పినటువంటి ఒక మహానుభావుడు ఎమ్మెల్యేగా మనకు వచ్చారు, కరణం బలరామకృష్ణమూర్తి గారు. ముందుగా వాళ్ళ అబ్బాయిని కలవడం జరిగింది, వెంకటేష్ బాబు గారిని కలిస్తే ఆయన చూసి మొత్తం అన్ని ఫోటోస్టేట్లు మాకు ఇవ్వండి అన్నారు. అందరి ఫోటోస్టేట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన చూసి పరిశీలించి మాకు చెప్పకుండానే ఈ ప్లేస్లోకి వచ్చి చూసుకొని ఇది ఇవ్వదగ్గనదే, ఎందుకంటే అందరికి పట్టాలు పక్కా పట్టాలు ఉన్నాయి, అటు ఎస్సీసీకి కానీ బీసీసీకి కానీ పక్కా పట్టాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పి తర్వాత వాళ్ళ నాన్నగారు కలిసినప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు, మీ భూములు మీకు ఇస్తాము. తర్వాత ఎమ్మెల్యే గారు వెంటనే సమాధానం చెప్పకుండా తర్వాత నేను వచ్చి ఆ ప్రాంతాన్ని చూసినాక తర్వాత విషయం చెప్తాను అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత దాదాపు 6-7 సార్లు కూడా ఈ భూమి మీద ఎమ్మెల్యే గారు రావటం, పరిశీలన చేయటం, తర్వాత ఇక్కడ మాకు ఇచ్చినటువంటి పట్టాలు కూడా వారు స్వయంగా పరిశీలన చేయటం, తర్వాత ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని సంబంధిత అధికారులందరూ కూడా కలిసి ఈ భూమికి కూడా 2003లో 2 సెంట్ల కాడికి భూమి పట్టా ఇచ్చి ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్టి వరుసలో మనం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ పెద్దలైనటువంటి ఆ బలరామకృష్ణమూర్తి గారు ఎవరు చేయనటువంటి విధానంలో వారు అందరూ కూడా మా హామీ ఇచ్చిన మీదట ఈరోజు మేము దీన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ముందు వచ్చాము. ఇక తర్వాత ఈ కార్యక్రమాన్ని దీన్ని నిలుపుదల చేయడానికి కొంతమంది దీని మీద మళ్ళీ వచ్చి కేసు పెట్టడం, కేసును మళ్ళీ నిన్న పెద్ద ఆయన కోర్టు చుట్టూ తిరిగి అక్కడ ఆ కోర్టు కూడా మనకు అనుకూలంగా స్వయంగా మనం చెప్పినట్టు ఆ పెద్ద ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాము. పరచూరు నియోజకవర్గం పిడుగురాళ్ల జాతీయ రహదారి మధ్యలో ఉన్న పర్చూరు కారంచేడు గ్రామాల పరిధిలోని పర్చూరు బాగులో గత కొంతకాలంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
నిత్యం వందల ట్రాక్టర్లతో మట్టి తవ్వుకొని పోతున్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా మట్టి మాఫియా ఆగడాలను ఆకృత్యాలు అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాగులో మట్టి చేస్తున్నారు, చేరు కట్టలేకుండా ముందు మట్టి బయటకు వెళ్తున్నారు, ప్రతి 3 అమ్మకాలు డబ్బులు తీసుకొని కట్టి అమ్ముతున్నారు. ఇదే బాలాజీ వాటికి కట్టేస్తామని చెప్తున్నారు, కట్టేసి కోరుకుంటాం మట్టి బయటకు అనుకున్నారు, ముందు మట్టి బయటకు అనుకున్నారు. అది రైతుల మీద ఉద్యోగం చేస్తున్నారు కోరుతున్నారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాపాయిపాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 70 మంది బాలబాలికలకు 5,500 రూపాయల విలువైన నోట్బుక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. కృషి పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ రాయ్ బాబురావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడాల శ్రీనివాసరావు, చీరాల కృష్ణమూర్తి, పోరుదాసు రామకృష్ణ, డివి సురేష్, వలివేటి మురళీకృష్ణ, జీవై ప్రసాద్, ఎంవి రామారావు, హరినారాయణ, హెడ్ మాస్టర్ తన్నీరు లక్ష్మీరమ, దేవి సుధా, శ్యామల, బంగారు నాయుడు పాల్గొన్నారు. వారు ఎన్నో కార్యక్రమాలు చేసి మరి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, అలానే మెగాస్టార్ క్లబ్ అవార్డు కూడా తీసుకొని వచ్చారు. వారికి ఇంకా దాహం తీర్చకుండా రోటరీ క్లబ్ కాకుండా ఇండివిజువల్ గా కూడా ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు చేశారు. నాకు తెలిసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల మరి జయంతిపేట అక్కడ చర్చిలో 12 మందికి వృద్ధులు, వికలాంగులు, అందులకి ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చినట్టు ఆయన పెన్షన్ కూడా ఇచ్చి చక్కగా వారి దాతృత్వాన్ని చాటుకుంటా ఉన్నారు. మేము రోటరీ క్లబ్ తరఫున మరి ఈపురిపాలెం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఉంటే దానిలో అప్పుడు మొనబంటి వెంకటేశ్వర గారు హెడ్ మాస్టర్ గా ఉంటే ఒక బీరువా కావాలంటే ఒక 10,000 రూపాయల బీరువా కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ 10th క్లాస్ విద్యార్థులకు డిక్షనరీలు ఇచ్చాము. అలానే వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ కు సంబంధించి జడ రిబ్బన్లు కావాలంటే జడ రిబ్బన్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు 10th క్లాస్ ఈవినింగ్ క్లాసెస్. గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించి ఆగస్టు ఆఖరికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఎంపీడీఓ కోరారు. వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ మహిళా కానిస్టేబుల్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొనిజెట్టి నగర్, చేనేతపురి, అబ్దుల్ కలాం కాలనీ, మదర్ తెరిసా కాలనీలో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజాది బోరా, తహసీల్దార్ యు అశోక్ వర్ధన్, గృహ నిర్మాణ శాఖ డిఈ గోవింద్ రెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ ఎంవీఎస్ శర్మ, ఈఓ ఆర్డి శ్రీలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్, ఎంఈఓ పురుషోత్తం, ఏపీఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇంకా మనకి ఆగస్టు 15వ తేదీకి 52 టార్గెట్స్ చేయాల్సి ఉన్నాయి, కంప్లీట్ చేయాల్సి టార్గెట్స్ ఉన్నారు. మండలాన్ని ఇంజనీర్స్ పంచాయతీతో కమాండ్గా రిలీజ్ చేయబడింది. మళ్ళీ వాళ్ళు ఒకసారి అది ఎక్కడ కాంపిటీషన్ కనుక్కొని ఎక్స్పిరేషన్కి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి లేటెస్ట్ ఏంటంటే జిల్లాలో లేఅవుట్ని మంత్రింగ్లో స్టార్ట్ లాంచ్ చేయడానికి కోసం అనేది అడుగుతున్నారు. దానిలో దీనిలో ఫుల్ షేప్లో కంప్లీషన్ అయి ఉండాలి, 70% అంటే అబవ్ ప్రాసెస్. అలాగే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, డోర్ కనెక్ట్ ఉండాలి, సోప్ పిట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుండాలి, టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుండాలి. ఇవన్నీ ఇంటిపాటి చేయమంటే వాళ్ళకి జరిగింది. అలాగే ఈ సెక్రటరీకి ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నా దేశం నా మట్టి, నా మట్టి నా దేశం ప్రోగ్రామ్ కూడా జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు లాంచ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ రోజు 9వ తేదీ శిలాపాతాలు ఆవిష్కరణ చేయడం, వీటితో వందనం చేయడం, వస్తాక వందనం ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటడం, చేతిలో 75 ప్లాంట్స్ మొక్కలు నాటడం, అట్లానే యుద్ధంలో కానీ లేకపోతే సైన్యంలో పోరాటం సరిపోతే ఆర్మీ పర్సన్స్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్కి రిజిస్ట్రేషన్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలు పంచాయతీ స్థాయిలో 9 నుంచి 15 తేదీ వరకు ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ నియంత్రణ పేరుతో చీరాల మసీదు సెంటర్, గడియార స్తంభం సెంటర్లోని గుడి వద్ద భారీ గేట్లు పెట్టడం వల్ల ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ నిరసన వ్యక్తం చేశారు. డివైడర్ భారీ గేట్లు పెట్టడం వల్ల వివిధ పనులపై వచ్చే వాళ్లు వాహనాలు నిలుపుకునేందుకు అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పొరపాటున వాహనం నిలిపితే చలాన్లు వేస్తున్నారన్నారు. మున్సిపల్ పోలీసు అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని కోరారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మన వన్ టౌన్ పక్కన మన గుడి ముందు కూడా
పార్టీ లేక ఇక్కడ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకపోవడం ఏమో చేయాలి. కమిషనర్ గారు అయినా సరే కొంచెం ఇమీడియట్ గా దీని ముందు యాక్షన్ తీసుకోవాలి. డైవర్టర్ వెంటనే ఎత్తివేయాలి. ఎందువల్ల అంటే అక్కడ డైవర్టర్ వల్ల ఏదైనా ప్రజలు పబ్లిక్ ఏదైనా టాబ్లెట్ తీసుకోదాం అని బండి పెట్టినా చలానా కొడుతున్నారు పోలీసులు. ఏంది కారణం? ఈ డైవర్టర్లు అసలు ఎత్తివేసి ఏబాధం ఉండదు. అసలు పార్కింగే లేదు. మన చీరాల పట్టణం అంత చిన్నది, రోడ్డు చూడండి ఎంత చిన్నదో. ఈ చిన్న రోడ్డు మీద డైవర్టర్లు పెట్టి అటు నుంచి వచ్చే కానీ ఇటు ఒక బస్సు పోతే ఇంకో బస్సు పోవడానికి లేదు. అలాంటి మన చీరాల పట్టణం ఈ మోహన్ జగన్ ముందు ఉన్న రోడ్డు చూడండి ఎంత చిన్న రోడ్డు. ఈ రోడ్డుని మధ్యలో డైవర్టర్లు పెట్టి దీనివల్ల యాక్సిడెంట్ వస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గునిగా గునిగా పెద్దవాళ్ళు అటువాళ్ళు ఇటువంటి ఇటువాళ్ళ అటు పోవాలన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి డైవర్టర్లు తీసేయాలి. అలాగే మన చీరాల డీఎస్పీ గారు కూడా స్పందించి డైవర్టర్లు ఎత్తివేయాలి. మన అదే ఉండాలి సీ గారు కూడా ఈ ఎత్తివేయాలి. ఎత్తివేసే వరకు దత్త కొనపడి నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అసూయంగా ఉంటా ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ డైవర్టర్లు ఇమీడియట్గా తీసివేయాలని మా దత్త కొన పార్టీ డిమాండ్ చేస్తూ సోదరా ఇట్టి సెకండ్లో ఇక్కడ మన ఈ డైవర్టర్ మోహన్ గారు ముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గౌతమి విద్యా సంస్థలో ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పర్యావరణం అంటే పచ్చని చెట్లు, పచ్చిక బయళ్లని వేదిక రాష్ట అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి అన్నారు. అవి లేకపోతే మానవ జీవితానికి, పశువులు పక్షులకు ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని అన్నారు. వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి భాస్కర్ రావు పాల్గొన్నారు. అలాగనే మన దేశంలో ముఖ్యంగా అధిక జనసంఖ్య ఉన్నటువంటి, అధిక పర్యావరణ సమస్యను ఎదుర్కొంటున్నటువంటి దేశంగా ఇవాళ భారతదేశం ఉన్నది. మన రాష్ట్రంలో కూడా ఈ ప్రకృతి వనరుల విధ్వంసం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ప్రకృతి వనరులు అనేటువంటివి ప్రజలందరివి, ప్రజల యొక్క ఉమ్మడి సొత్తు. అలా కాకుండా ఇవాళ కార్పొరేటు వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ అంతా కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మరి మనిషి అతి స్వార్థానికి దారితీయడం జరుగుతుంది. దానికి ఈ పొలిటికల్ పవర్స్ కూడా, రాజకీయ పక్షాలు కూడాను ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేటీకరణ ప్రోత్సహించేటువంటి రాజకీయ పక్షాలు అధికంగా ఈ ప్రకృతి వనరుల దోపిడీ జరగడానికి కారణభూతం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రకృతిని పరిరక్షించడానికి పర్యావరణ పరిరక్షణ ఉద్యమం అనేటువంటిది ప్రజలందరి కర్తవ్యం. అలానే ప్రభుత్వాలు కూడా ఈ ప్లాస్టిక్ నియంత్రణ ఇటువంటి విషయాల్లో కూడాను మరి వాటిని అసలు ఉత్పత్తి దశలోనే వాటిని ఆపాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ప్రజల స్థాయిలో మాత్రం ఈ యొక్క ప్లాస్టిక్ని నియంత్రణ చేసే దాంట్లో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకుండా అలానే గుడ్డ సంచులు వాడటం లాంటి తుఫాన్లు కానీ సునామీలు కానీ అలాగే అనేక రకాల జబ్బులు రావటం కానీ జరుగుతుంది. అందువల్ల ప్రపంచం మొత్తం కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి. దీనికి కావాల్సినటువంటి మరి ఆలోచనలు మరి అన్నీ కూడా అన్ని దేశాల వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజలుగా మనం కూడా మరి ఈ పర్యావరణ పరిరక్షించుకోవడం, పరిసరాలను శుభ్రం చేసుకోవడం కోసం మరి విపరీతంగా చెట్లను పెంచడం, అలాగే ఈ గుడ్డ సంచులు వాడటం, అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా, రాబోయే వినాయక సందర్భంగా కూడా మరి ఈ మట్టి విగ్రహాలు వాడటం అనేది అలవాటు చేసుకోవాలి అందరూ. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పర్యావరణ పరిరక్షించుకునే మార్గాలు. కాబట్టి ప్రజలు కూడా దీనికి సంసిద్ధులయ్యండి. పర్యావరణాన్ని మరి పరిరక్షించుకోవాలని మరి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే జన విజ్ఞాన వేదిక మరి జిల్లా మహాసభలు వచ్చే 13వ తేదీన అద్దంకిలో జరుగుతాయి. అలాగే వచ్చే నెలలో 9వ తేదీలో రాష్ట్ర మహాసభలు చీరాలపట్నంలో జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ జన విజ్ఞాన వేదిక ఆదరించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు ఆత్మీయ సమావేశం. దేశాయపేట నివేశన స్థలాల కేసులో హైకోర్టు తీర్పు పట్ల లబ్ధిదారుల ఆనందం. పచ్చూరు బాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు, పట్టించుకోని అధికారులు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. వేటపాలెం మండలంలో జగనన్న కాలనీల నిర్మాణం పూర్తి చేయాలన్న ఎంపీడీఓ.
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో చీరాల మసీదు సెంటర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలన్న దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలానీ. చీరాల శ్రీ గౌతమి విద్యా సంస్థలో పర్యావరణ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.